కంపెనీలో రోజా గారు అన్నారన్నా మహిళలకు ఇబ్బంది జరిగిన రోజున గన్న కంటే ముందుగా జగన్ వస్తానన్నారన్నా అదే విధంగా వైజాగ్ లో ఎంపీ మారికి ఇబ్బంది జరిగి ఇబ్బంది పెట్టి హింసిస్తే జగన్ నాలదన్నా ఆయన భార్య గన్ లైసెన్స్ అప్లై చేయడానికి వెళ్ళిందని పేపర్లో వేశారు సో మేము పేదవాళ్ళం అన్నా మాకు అటన్ స్తోమత లేదు మేము గన్ లైసెన్స్ అప్లై చేసుకునేంత స్తోమత మాకు లేదన్నా మాకు మాలాంటి సామాన్య మహిళలకు మీరు ఎటువంటి రక్షణ కల్పిస్తారు ఎటువంటి చట్టాలు తీసుకొస్తారు అన్నా మాకు ఇంట్లో కూర్చుంటే జరగదన్నా ఏదొక పని చేసుకోవాల్సిందే అటువంటి మాకు రక్షణ ఎటువంటి కల్పిస్తారు ఎటువంటి చట్టాలు తీసుకొస్తారు ఇప్పటి వరకు ఉన్న చట్టాలు ఏది పని చేయట్లేదన్నా అన్యాయం జరిగిపోయిన తర్వాత వస్తున్నాయి ఈ చట్టాలు అన్యాయం జరగక ముందు కావాల్సిన చట్టాలు నాకు కావాలన్నా అంగన్వాడి నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి మహిళలకి అన్నిటిలో సమాన హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుందనేది తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది అది నేను బలంగా నమ్ముతున్నా చట్టాలతో పాటు సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండో విషయం నాయకుడు ప్రవర్తన వల్ల సమాజంలో కూడా మార్పులు వస్తాయి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగల దానికి కారణం ఒకటే అందరికీ చట్టం ఒకే రకంగా అమలు చేశారు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్టం కొంతమందికి చుట్టాల్లాగా మారే పరిస్థితి వచ్చింది ఇది పోవాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినంగా వివరిస్తాం